ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది ఒక్క రూపాయి మనం ఖర్చు పెట్టక్కర్లేదు. రైతులు చూపించిన చొరవ, వాళ్ళ స్ఫూర్తితో ఈ ప్రాజెక్ట్ని ప్రజల డబ్బులు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఉపాధి అవకాశాలు రావడం. నేను మొదటి రోజే చెప్పాను, ఇది మామూలుగా ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాదు. నేను కూడా కట్టాలంటే ఒక 400-500 ఎకరాలు తీసుకుని నేషనల్ హైవే పక్కనో, విజయవాడ పక్కనో, గుంటూరు పక్కనో ఒక చిన్న టౌన్ కట్టేవాళ్ళం. అది కట్టిన తర్వాత మన వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ వేరే ప్రాంతాలకు ఉపాధికి పోయేవాళ్ళు. ఈరోజు చిన్న చిన్న పనులు కావాలంటే ఈరోజు హైదరాబాద్కో బెంగళూరుకు పోయి లేకుంటే చెన్నైకి పోయే పరిస్థితి, ఒక హాస్పిటల్ పోవాలంటే వేరే ప్రాంతాలకు పోయే పరిస్థితి, కడాన పాసి పని చేయాలన్నా మట్టి పని చేయాలన్నా వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి పోవాలి. ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి, మనకు కూడా ఒక సిటీ ఉండాలి, మన ప్రాంతాలు అభివృద్ధి కావాలి, ఒక బ్రహ్మాండమైన అభివృద్ధితో ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇదంతా అయి ఉంటే ఇది 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల సంపద వచ్చేది.